ముందులైనా కూర్చొని నాకు దెయ్యం లేదులే అని ఐదుగురు చెప్పావు వదు, చెప్పావా? వదరాండి అమ్మాయి వదరు. ఏ తేడా, ఇటు 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 కాదు అక్కర్ల, వదిలేండి, నిలబడి వదిలేండి, దూరంగా వద్దు, ఏం అక్కర్ల, ఇంకా ముందుకు రాకుండా కబడబడి గమనిస్తూ కొన్ని మాంత్రిక శక్తుల చేత అంకులు పీడించబడుతున్నాడు. ఇట్లాగే నడుము మీద చేసి ప్రార్థన చేస్తున్నాను, నా ముఖం ముక్కు నాకు దర్శనంలో ఏ ముఖం కనబడుతుంది, ఈ అంకులు ప్రార్థన చేస్తాను, ఈ అంకులు ప్రార్థన చేసి చుట్టుకుంటలో ఇంకింటికి పంపించిన వెంటనే నేను ఈ పాపను అడుగుతున్నా, అమ్మ మీ అమ్మ వాళ్ళు ఇంటి కాడున్నారా అని అడిగాను. ఉన్నారండి అన్నది. మీ ఇంటికి అర్జెంటుకి వెళ్ళాలమ్మా అన్న. ఆ కారు అక్కడే ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ ఉంది కదా, అందుకొరకు కాకపోయి ఏ ముఖం నాకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళాము, అయితే మాకంటే ముందు వీళ్ళ ఇంటికి వాళ్ళ పాప వెళ్ళింది. వెళ్తే ఏం చేస్తుంది ఎట్లా చెప్పి, ఏం చేసావో చెప్పండి, వాళ్ళ పెద్దమ్మాయి కుటుంబం వచ్చాను, ఇంకా వాళ్ళ చిన్న అమ్మాయి కాడికి ఎదలేకపోయాను, ఇంకా ఇంకొక అమ్మాయి ఉంది ఇక్కడ. ఎవరు? వాళ్ళ కూతురే. వాళ్ళు దేవుడు 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 అని నన్ను రాకుండా చేశారు వాళ్ళ ఇంట్లో. ఆ రోజు నేను వచ్చిన రోజు ఏం చేసావు వివరంగా చెప్పు. వచ్చేటప్పుడు నాకు ముందే తెలిసింది నువ్వు వస్తున్నావాడు. ఎన్ని నిమిషాల ముందు? 12 నిమిషాలు ముందే తెలిసింది. సరిగ్గా 12 నిమిషాలే. ఈ అంకులకు ప్రార్థన చేశాను, అమ్మాయి మీ అమ్మ నాకు గుర్తొస్తుంది వెళ్దాం మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని అన్నాను. అనేసరికి ఈ అంకుల ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి కారులో వచ్చేసరికి ఖచ్చితంగా 12-13 నిమిషాలే పట్టింది. అయితే అప్పుడు దయ్యము, ఈ అమ్మాయిని ఏం చేయాలని చెప్పావు నువ్వు? అప్పుడు ఏం చేసావు? అప్పుడు చాలా చేసావు. అదే ఏం చేసావు, తలుపుకి ఏం అడ్డం పెట్టావు? తలుపుకు లోపల గడి లేకపోతే తలుపు వేయించి నీళ్ళ మోటార్ తెచ్చి దానికి అడ్డం పెట్టి మంచం ఎక్కింది. ఆ టయానికి నన్ను పాశ్రమ గారిని వీళ్ళ కూతుర్ని ఇంకా అమ్మగారు వాళ్ళని పంపించి తలుపు తడుతుంటే తలుపు రావట్లా, ఇంకెళ్ళ పాపండి ఏం చేయను, తలుపు వేసిన గట్టిగా బయటికి నెట్టే లోపలికి నెట్టేసరికి ఉరికమ్మ కడగొచ్చింది. ఒక 2 నిమిషాలు ఆరేసిన ఈ తల్లి ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. ఏ ఒక దయ్యం ఉన్న సంగతి ఎవరికి తెలీదు. ఆ రోజు స్థలం చేయబెట్టి ప్రార్థన చేయమని బిల్డింగ్ పడింది. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అన్నది. అనేక అప్పులు చేపించిందంట, అప్పులు తీర్చుకోలేకుండా చేసిందంట. ఇంటి పట్టును కూడా లేకుండా ఆరిపోయేటట్టుగా మీ కుటుంబాల్లో ఎవరైనా మీరు అప్పులు పాలైతే ఖచ్చితంగా అది దయ్యం అని నమ్మండి. అప్పులు ఎంతమంది అన్నచ్చా, ఎంతమంది కొన్ని ఒకసారి చేతులు, ఏ అప్పులైనా సరే అవన్నీ దయ్యాలి, అవన్నీ దయ్యాలి. ఈ పంకటి మేడ మీరు గర్తించండి, అప్పులు దయ్యం అనండి. ఏ దయ్యం అది చెప్పండి, ఏ దయ్యం? ఆ దయ్యం పేరేంటి? అప్పులు కలగజేసే దయ్యం. ఈ రోజు నుంచి అంతం, నూరుకో పొడి అంతవరకు నూరుతాం, నూరు ఇప్పుడు. ఇదే నీకు ఆఖరి ఛాన్స్, దిస్ ఇస్ లాస్ట్ అవర్. ఈ బిడ్డలో నుంచి నా సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున ఆజ్ఞాపించి పాపాలని తొక్కివేస్తున్న ఇంటిలో ఉంది ఇక ఎన్నడూ నువ్వు నాగానికి వందనాలు చెప్పు అందరికి.
చెప్పు నా కొరకు ప్రార్థన ఏమని అడుగు. దేవుని అంతా కింద పడిపోయి తగిలించి అంటే పాస్టర్ గారు వందనాలు ఎప్పుడు నిజంగా దయ్యాలు ఒక్కొక్క వ్యక్తిని ఎలా మాయం చేసి చంపుతున్నాయో.